ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు నిజంగా కూడా కడుపు నిండినట్టైంది నాకు బాగా గుర్తుంది ఒక రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నల్లగొండకి ఒక కార్యక్రమానికి వచ్చారు వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేసి ఆ నల్లగొండ పట్టణం నల్లగొండ నియోజకవర్గం నేను స్వయంగా దత్తత తీసుకున్న నియోజకవర్గం దాని రూపురేఖలు మార్చాల్సిందే 65 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడేసిన గొంగలి అక్కడనే నట్టిచిపెట్టిపోయినారు మనం ఖచ్చితంగా దాని చేయాలి వెంటనే రేపే బయలుదేరిపోండి మీరు మీ అధికారులు జగదీశ్వర రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి బయలుదేరిపోండి బయలుదేరిపోయి ఏమేమి కావాలో నల్లగొండకు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్ని మంజూరు చేసి రండి సంవత్సరం లోపల ఒక కొత్త నల్లగొండ నేను చూడాలి అని కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది వారు ఆజ్ఞాపించగానే వెంటనే బయలుదేరి తెల్లారే వచ్చి ఇక్కడ నేను ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరం కూడా మొత్తం దాదాపు 4-5 కిలోమీటర్లు పట్టణంలో పాదయాత్ర చేసినాం అధికారులందరూ కూడా మాతో వచ్చారు పాదయాత్ర చేసినప్పుడు చాలా షాపులలోకి పోయిన నేను చాలా మంది మా సోదరులం కలిసి అడిగిన ఏం కావాలి నల్లగొండకి ఏం చేస్తే బాగుంటది అని అడిగిన అడిగితే వాళ్ళు చెప్పిన ఈ 3-4 ముఖ్యమైన అంశాలు ఒకటి నల్లగొండ రోడ్లు దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నాయి ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు 50 ఏళ్లలో ఏ మార్పు కూడా జరగలేదు మంత్రులుగా పనిచేసినా కూడా ఇక్కడ పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదు ఆ రోడ్లు బాగు చేయండి రోడ్లు విస్తరించండి నంబర్ 1 పని అని చెప్పిను రెండవది మా పిల్లలకు విద్యలో ఉపాధిలో అవకాశాలు రావాలి బ్రహ్మాండమైన వసతులు కావాలి మరి మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు కానీ ఉపాధి అవకాశాల కోసం ఒక బ్రహ్మాండమైన ఐటీ హబ్ ను కూడా మంజూరు చేయండి దాన్ని కూడా నిర్మాణం చేయండి అన్నారు ఈ రోజు నేను మీకు కడుపు నిండినట్టు ఉందని ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఈ రోజే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే మీ ఐటీ హబ్ ను ప్రారంభోత్సవం చేశాం మీ ఐటీ హబ్ ఈ రోజు మొత్తం రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఇంత అందమైన ఐటీ హబ్ ఏ పట్టణంలో లేదు కేవలం మీ నల్లగొండకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుక మీ ఎమ్మెల్యే గారి మీద ఉన్న ప్రేమ మీ మీద ఉన్న ప్రేమకు ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక ఐటీ హబ్ మాత్రమే కాదు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే ఒక సమీకృత మార్కెట్ ఎక్కడనో ఫారెన్లో ఉన్నట్టు ఎక్కడనో విదేశంలో ఉన్నట్టు అత్యాధునికంగా అద్భుతంగా ఒక మంచి మార్కెట్ కట్టుకున్నాం అదేవిధంగా జంక్షన్లన్నీ మారిపోయినాయి రోడ్లు మారిపోయినాయి మరిగూడ జంక్షన్ దగ్గర కూడా బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఎక్కడ చూసినా ఇది నేను చూసిన నల్లగొండనేనా ఇంకేదైనా వేరే పట్టణానికి వచ్చినా అనే అభిప్రాయం కలిగే విధంగా మొత్తం రూపురేఖలు దగ్గర ఉండి మార్చిన ఘనత మీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారికే దక్కుతుంది డబ్బులు ఇచ్చింది కేసీఆర్ అయితే నిధులు ఇచ్చింది కేసీఆర్ గారైతే మొత్తంగా శ్రద్ధ పెట్టి పనిచేసి ఈరోజు సొంత ఇల్లు కట్టుకుంటే ఎంతైతే ఫికర్తోని ఎంతైతే బాధతో పనిచేస్తారో అంత బాధతో అంత కష్టంతో బ్రహ్మాండమైన పనిచేసిన భూపాల్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకటి రెండు కాదు ఎన్ని పనులు చేసినాం నల్లగొండలో ఈరోజు అంటే 1350 కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నేను ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కల్పించలేను ఆ లెక్క వేరు ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు 1350 కోట్లు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒక్కటే ఆలోచించమని కోరుతున్నా తెలంగాణ రాకపోతే ఈ పనులు ఎప్పుడన్నా అవుతుండేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంత గొప్ప అభివృద్ధి ఇంత వేగంగా ఎన్నటికన్నా అవుతుండేనా ఎన్నటికన్నా నల్లగొండ బాగుపడుతుండేనా దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రభుత్వ మెడికల్ కళాశాల కాలేజీ దస్తం మెడికల్ కాలేజీ అని గతంలో ఇక్కడి నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళు మాటలు ఇచ్చినారు హామీలు ఇచ్చినారు కానీ వాళ్ళెవరూ చేయకపోతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీను దాంతోపాటు బ్రహ్మాండమైన హాస్పిటల్ను ఇది నిర్మాణంలో ఉన్న మీ హాస్పిటల్ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవాళ నల్లగొండకు వచ్చింది అతి తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నదనే మాట కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ మారిన రోడ్లైతేనేమి ఐటీ టవర్ ఒకటే 90 కోట్లు నల్లగొండ కళాభారతి
నల్లగొండ అంటేనే చైతన్యానికి వేదిక. కవులు కళాకారులకు రచయితలకు ఎంతో మందికి నెలవు ఈ నల్లగొండ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు పోయినసారి వచ్చినప్పుడు, ఒక కళా భారతి అత్యాధునికంగా హైదరాబాద్ లో ఉన్న రవీంద్ర భారతికి ఒక 10 రెట్లు మెరుగ్గా ఒక కళా భారతి కట్టాలి నల్లగొండలో అని చెప్పి 93 కోట్ల రూపాయలు మీకోసం మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు. కేవలం రోడ్ల విస్తరణకు, సెంట్రల్ లైటింగ్ కు బ్రహ్మాండమైన చెట్లు పెట్టి అందమైన ఫుట్పాత్లు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 150 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఉదయ సముద్రం వరకు ఉన్న బీటీ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి ఒక 30 కోట్లు ఖర్చు పెట్టి అందంగా చేసుకున్నాం. ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ సుందరీకరణ 75 కోట్ల రూపాయలతో అద్భుతంగా చేసుకున్నాం. అదేవిధంగా వల్లభరావు చెరువు సుందరీకరణ అప్పుడు నేనే వచ్చిన నాకు యాదుకుంది 15 కోట్లు అది కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా అది కూడా అద్భుతంగా చేసి చూపెడతాం. మరిగూడెం దగ్గర ఉండే బైపాస్ రోడ్డు మీద ఫ్లైఓవర్ కోసం 46 కోట్లు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అసంపూర్ణంగా ఉంటే దాన్ని పూర్తి చేయడానికి 216 కోట్లు. భూగర్భ మురికి కాలువల క్రమబద్ధీకరణ కోసం 18 కోట్లు. స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటే వరద నీటి కాలువల కోసం 56 కోట్లు. సీసీ రోడ్లకు 77 కోట్లు. ఇక ఇంత పెద్ద చిట్టా ఉంది మీ ఎమ్మెల్యే గారికే ఇచ్చి పోతా, ఎందుకంటే చదవాలంటే ఇంకో అర్ధగంట పడుతుంది, అంతకంటే ఎక్కువ చెప్ప. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచించండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది, పని చేయాలనుకుంటే చేయాలనే ప్రేమ ఉంటే, ప్రజల మీద గౌరవం ఉంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఉంటే తప్పకుండా మార్గం ఉంటుంది, తప్పకుండా పైసలు కూడా ఉడతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను నల్లగొండం దత్తత తీసుకుంటా రూపురేఖలు మారుస్తా అంటే కొంతమంది అడ్డం పొడువు మాట్లాడినరు, నోటికొచ్చిన కారు కూతలు కూసినరు. ఇవాళ ఆశ్చర్యం అనిపిస్తున్నది వాళ్ళు మళ్ళీ మాట్లాడుతూ ఉంటే. కోతలు కోసే కూతల రాయుడు ఒక ఆయన ఉండే ఇక్కడ ఇదివరకు, ఆనాడు మంత్రిగా పనిచేసిండు ఒక ఆయన, మీ అందరికీ తెలుసు ఆయన పేరు వెంకటరెడ్డి. ఆనాడు ఐటీ మంత్రిగా కూడా పనిచేసిండు ఆయన. ఏమన్నాడు ఆయన, ఐటీ కంపెనీలు తెస్తా అన్నాడు, మెడికల్ కాలేజీలు తెస్తా అన్నాడు, కానీ ఏమన్నా తెచ్చిండా? ఐటీ కంపెనీ కాదు కదా, కనీసం ఒక కంప్యూటర్ అన్న ఎవరికైనా కొనిచ్చిండో లేదో నాకైతే అనుమానమే. ఈరోజు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఆయన చేయలేని పనిని చేసి చూపెట్టింది మీ నాయకుడు, మీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొన్ని కొన్ని మాటలు వింటే ఏడవాలనో నవ్వాలనో తెలియదు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు, రాష్ట్రంలో కరెంటే వస్తలేదు, 24 గంటల కరెంట్ ఎక్కడున్నది, చూపెడితే నేను రాజీనామా చేస్తా నా ఎంపీ పదవికి అని ప్రగల్భాలు వలుపుతున్నాడు. నేను నిన్న చెప్పినా మొన్న చెప్పినా మళ్ళా ఈరోజు కూడా చెప్తున్నా, వెంకటరెడ్డి గారు మీకు అంత అనుమానం ఉంటే, 24 గంటల కరెంట్ వస్తలేదు అని అనుమానం బాగుంటే ఒక పని చేయి, మేమే బస్సు పెడతాం, నువ్వు రా, రేవంత్ రెడ్డిని తీసుకురా, ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ మంచి మంచి నాయకులందరినీ తీసుకురా, తీసుకొని బయలుదేరి రా, ఖర్చులు మాయే, ఏ గంటకు ఏ ఊరికి ఈ రాష్ట్రంలో పోతావో పో, వరుసగా అందరూ లైన్ గట్టి నిలబడుండ్రి, 200 మందో 300 మందో లైన్ గట్టి నిలబడుండ్రి, గట్టిగా కరెంటు తీగలు గట్టిగా పట్టుకోండి, కరెంటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది, దేశానికి దరిద్రం కూడా విక్తుంది. నాకు తెలియక అడుగుతా, కరెంటు గురించి మాట్లాడేటందుకు కాంగ్రెస్లో కొద్దిగా ఇజ్జతన్న అనిపించాలనా లేదా, కొద్దిగానే సిగ్గనిపించాలనా లేదా? ఎట్లుండే కరెంటు పరిస్థితి కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త, కేసీఆర్ గారి సమయంలో అవునా కాదా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పింది నిజమైతేనే చప్పట్లు కొట్టురు, లేకపోతే వద్దు. ఆ రోజు ఎట్లుండే నల్లగొండలో ఏదన్నా కనగల్లో ఒక పల్లెటూరులో ఎవరన్నా మనకు తెలిసిన పెద్ద మనిషో, మన కులపాయన్నో మన సుట్టపాయన్నో ఎవరైనా చచ్చిపోతే ఆ రోజు మనమే ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంటు వాళ్ళను. ఏమంటుండే మనం ఫోన్ చేసి, అన్నా మా దగ్గర ఒక పెద్ద మనిషి చచ్చిపోయిండు, ఇప్పుడే కాలు వేసినాం, అంత్యక్రియలు చేసినాం, ఇంటికి పోవాలంటే బాయికాడికి పోయి స్నానం చేసి పోవాలి, కరెంటు లేదు, ఒక 15-20 నిమిషాలు కరెంట్ ఇస్తే మొత్తం అందరం స్నానాలు చేసి ఇంటికి పోతాం అని అడుక్కున్న రోజులు నిజమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్కు బుద్ధి వచ్చేటట్టు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఉన్నదా పరిస్థితి, కడుపు నిండా కరెంటు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతన్నలకు,
24 గంటల కరెంటు. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అనే మాట నేను మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇలా మస్తు మంది మస్తుగా మాట్లాడొచ్చు, మస్తు మంది మస్తుగా నరకొచ్చు, కత్తివాంది కాదు నెత్తివాంది కాదు, ఏం పోయింది, ఎటు పడతాడే మాట్లాడొచ్చు. కత్తి మనది కాదు నెత్తి మనది కాదు, ఎటు పడతాడే గీకొచ్చు. దెబ్బ దాక్తే ప్రజలకు దాక్తుంది, మాకేమవుతుంది. ఇదే వెంకటరెడ్డి కాదా, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఆనాడు దామెరచెర్లలో పక్కనే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇదే నల్లగొండ జిల్లాలో మొత్తం తెలంగాణలోనే అతిపెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ 4000 మెగావాట్ల ప్రాజెక్ట్ కడితే ఏమన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీన్ని మూసేస్తాం అని మాట్లాడిన మాట వాస్తవం కాదా? వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఏమన్నాడు, తెలంగాణలో ఉండే బీద బిక్కి రైతులు ఎవ్వలకు కూడా 2-3 ఎకరాల కంటే ఎక్కువ లేదు, వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటల కరెంటు చాలు, వీళ్ళకి అంతకంటే ఎక్కువ ఇయ్యం అన్న మాట వాస్తవం కాదా? ఇది కెమెరాలలో లేదా? ఇలా మీరు ఎత్తుకుతే దొరకదా వీళ్ళు మాట్లాడిన మాటలు? గిసొంటోళ్ళ ఇయ్యాల కేసీఆర్ కరెంట్ సక్కగిస్తలేడని మాట్లాడతారు, సిగ్గనిపిస్తుంది, ఇజ్జత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు వీళ్ళ మాటలు వింటుంటే. వీళ్ళతోనా మనం పోటీ పడాల్సింది, వీళ్ళతోనా మనం కొట్లాడుతున్నది అనే బాధ కూడా కలుగుతూ ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు వెలగబెట్టినప్పుడేమో జిల్లాకు పరిశ్రమలు దేలేదు, ఐటీ హబ్బులు దేలేదు, మెడికల్ కాలేజీలు దేలేదు, కనీసం కరెంట్ ఇయ్యలేదు, తాగునీరు ఇయ్యలేదు, సాగునీరు ఇయ్యలేదు. ఆ రోజేమో సావగొట్టిండ్రు, ఇవాళ వచ్చి ఉదరగొడుతున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. మేమిక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి, కరెంటు వెలుగులు నింపడానికి విద్యుత్ పవర్ ప్రాజెక్టు కడితే మీకొచ్చిన బాధేంది, నల్లగొండ జిల్లా నుంచి విద్యుత్ వెలుగులు మొత్తం రాష్ట్రానికి వస్తే మీకొచ్చిన నొప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇట్లాంటి ఇంగితం లేని లీడర్లు, వెంకటరెడ్డి లాంటి లీడర్లు, రేవంత్ రెడ్డి లాంటి లీడర్లు కావన్నా, మీకోసం మీ దగ్గర నల్లగొండలో 24 గంటలు ఉంటూ మీకోసం 24 గంటలు పనిచేసే కంచర్ల భూపాల్రెడ్డి లాంటి నాయకుడు కావాలనా? భూపన్న ఒక మాట అన్నాడు, ఆయన అంగవైకల్యం మీద కూడా మాట్లాడిండు అని అన్నా. నేను ఒకటే చెప్తున్నా, నీ అంగవైకల్యం మీద మాట్లాడినోనికి వానికి నెత్తి సక్కగలేదు, నువ్వు మంచిగానే ఉన్నావు, నీ ప్రజలు నీతోనే ఉన్నారు, తప్పకుండా నిన్ను గెలిపిస్తారు. ఆయన నెత్తి ఖరాబైంది, నీ పనితీరు చూసి, ఈ ప్రభుత్వ పనితీరు చూసి ఆయన మెదడు దెబ్బతిన్నది. అందుకే పొద్దునోటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు, రాత్రి వచ్చే వరకు ఇంకో మాట మాట్లాడతాడు. గసొంటోళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం ఎంత కూడా లేదు. అయినా నాకు తెలివి అడుగుతా ఉన్నా, మాకంటే పొడుగు పొడుగు ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు వీడ, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చాలా పొడుగున్నారు, ఒక్కొక్కరు చాలామంది పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిండ్రు. ఏం చేసిండ్రు, కాకపోతే మా జగదీష్ అన్న పొడుగు లేకపోవచ్చు, మా భూపాలన్న పొడుగు లేకపోవచ్చు, నేను కూడా పొడుగు లేకపోవచ్చు, మా సార్ కేసీఆర్ కూడా దొడ్డుగా లేకపోవచ్చు మీ లెక్క. కానీ మీరెవ్వరు చేయని పని 60 ఏళ్లలో ఈ 9 ఏళ్లలో చూపెట్టింది, ఇదే గులాబీ జెండానా కాదా ఒకసారి చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను చెప్పేది అవాస్తవమా? ఫ్లోరోసిస్ను మీరు పాపంలాగా పెంచి పోషిస్తే, 1.5 లక్షల మంది నల్లగొండ బిడ్డలను మీరు జీవోత్సవాలు చేస్తే, ఆ ఫ్లోరోసిస్ను తరిమేసిన మొగాడు మనగాడు కేసీఆర్, ఇది దేశం మొత్తం చెప్తా ఉన్నది. పార్లమెంటులో మోడీ స్వయంగా, మేమంటే ఇష్టం లేదు మోడీకి, కక్ష ఇష్టం వచ్చిన వచ్చి ఇష్టం వచ్చిన తిట్లు తిడతాడు, కానీ ఆయనకు కూడా తప్పుతలేదు పాపం మోడీకి. కేసీఆర్ మొత్తానికి ఫ్లోరోసిస్ లేకుండా చేసిండు అని చెప్పక తప్పని పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే సూర్యాపేటలో సోదరుడు ఆనాడు జలసాధన సమితిని నడిపిన దుశ్చర్ల సత్యనారాయణ గారు కలిసిండు. ఆయన చెప్తున్నాడు, అన్నా నల్లగొండలందరికీ చెప్పండి, ఈ ఫ్లోరోసిస్ అనేదాన్ని ఒక్కదాన్ని రూపుమాపినందుకు 12 సీట్లు ఖచ్చితంగా గులాబీ జెండను ఎగరాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవాలి, మా ఆడబిడ్డలకు యాజ్జై, ఆనాడెట్లుండే ఈ రోజు ఎట్లుందే ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పు, ఆగం కావద్దని చెప్పు అని చెప్పి దుశ్చర్ల సత్తన్న చెప్పిండు. మీ అందరికీ తెలుసు మా తమ్ముడు అంశాల స్వామి ఆయన తీసుకపోయి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద వండుకోబెట్టినా బీజేపీడు కనికరించలే, కాంగ్రెస్ వాడు కరుణ చూపలే. కానీ మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే, మిషన్ భగీరథ పెట్టినాకనే ఆ సమస్య పూర్తిగా శాశ్వతంగా పోయింది. ఈరోజు మా తల్లులు ధైర్యంగా చెప్పుకోవచ్చు,
భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు, నల్లగొండలో పుట్టబోయే బిడ్డలు సందమామలు లెక్కుంటారు తప్ప ఇదివరకు లెక్క ఉండే పరిస్థితి లేదు అని బ్రహ్మాండంగా గర్వంగా చెప్పుకోవచ్చు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ ఒకటి రెండు కాదు, నీళ్ళు ఇయ్యనోళ్ళు, సాగునీరు ఇయ్యనోళ్ళు, కరెంటు ఇయ్యనోళ్ళు, కనీసం పరిశ్రమలు పెట్టనోళ్ళు, కాలేజీలు దేనోళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పాలంటే బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇవాళ ఒక్క భూపాల్ రెడ్డి గారు ఎన్ని పనులు చేసిండు మీ దగ్గర, మీ దగ్గర ఒక్కసారి నేను చెప్పేది నిజమైతేనే చప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టకండి, అది కూడా చెప్తా ఉన్నా. రైతు బంధు అనే కార్యక్రమం 75 ఏళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు, ప్రధానమంత్రులు పనిచేసిండ్రు, కానీ ఏ ప్రధానమంత్రి, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ బీజేపీ నాయకుడికి ఆలోచన రాలేదే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా ఇవాళ యాసంగి పంట నాట్లేసే టైం వచ్చిందంటే, వానాకాలం పంట నాట్లేసే టైం వచ్చింది అంటే మన సెల్ ఫోన్లు టింగు 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 అని మోగుతూ 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మాట నిజమైతే చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుదాం. మన ఆడబిడ్డలకు, మన ఆడబిడ్డలకు ఒక సామెత చెప్తారు పెద్దలు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు, ఈ రెండు కష్టమని చెప్పి చెప్తారు. కానీ ఇవాళ భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేస్తా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిన మేనమామ కళ్యాణలక్ష్మి కింద, షాదీ ముబారక్ కింద 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్ అయితే గట్టిగా చప్పట్లతో ఆయనకు ధన్యవాదాలు చెప్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముసలి వయసులో ఉండే మా అవ్వలు తాతలు ఒకసారి ఆలోచన చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత ఉండే పెన్షను 200 రూపాయలు, ఇలా దాన్ని పెంచి 2,000 రూపాయలు పెంచి ఇలా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది కేసీఆర్ కాదా? ఇతరుల మీద ఆధారపడకుండా, ఎవరి ఆసరా అవసరం లేకుండా మీ చేతిలో ఊతకర్ర అయ్యింది కేసీఆర్ కాదా? భారతదేశంలో ఉండే దివ్యాంగులకు ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా అత్యధికంగా 4,016 రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే మా దివ్యాంగ సోదరులు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ కిట్లు 1-2 కాదు చెప్తే, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసిండ్రు సినిమాలల్లో. సర్కారు దవాఖానకు పోతే సావగొడతారు, సచ్చిపోతాం అక్కడ, అంత దారుణంగా ఉంటుంది, నేనాడికి ఓను అని పాటలు రాసుకున్నారు సినిమాలల్లో. ఈరోజు ఉన్నదా ఆ పరిస్థితి? ఇలా బ్రహ్మాండమైన వసతులు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్, మొత్తం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా. సూర్యాపేటలో మెడికల్ కాలేజ్, నల్లగొండలో మెడికల్ కాలేజ్, భువనగిరిలో మెడికల్ కాలేజ్, ఇవన్నీ కూడా మన పిల్లల కోసం కాదా? మన పిల్లలు వైద్య విద్య అభ్యసించేటందుకు కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. గురుకుల పాఠశాలలు, 1,001 గురుకుల పాఠశాలలు, 5 లక్షల మంది బ్రహ్మాండంగా విద్యార్థులకు ఈరోజు ఒక్కొక్క విద్యార్థి మీద 125,000 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అంతమంది పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిపిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? విద్య కానీ, వైద్యం కానీ, సంక్షేమం కానీ, పట్టణాభివృద్ధి కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, వ్యవసాయం కానీ, విద్యుత్ కానీ, ఏ రంగంలో కేసీఆర్ గారు పనిచేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇక నా దగ్గర చూపెట్టాలంటే ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. భూపాలన్నీ ఇచ్చిండు. నల్లగొండ ఎట్లా మారిందో చూపెట్టన్న మా ఊళ్ళకు అన్నాడంటే నేనేమన్నా ఇరికేనా? వాళ్ళు రోజు చూస్తున్నారు, నువ్వేం బాధపడకు, ఆడికెళ్ళిడికి రోజు తిరిగేటప్పుడు తలుచుకుంటున్నారు కాంగ్రెస్ టైంలు ఎట్లుండే, ఈ రోజు ఎట్లున్నది, వాళ్ళ మదిలో ఉన్నది, వాళ్ళ కళ్ళ ముంగట్నే అభివృద్ధి కనబడుతున్నది, నువ్వు భయపడకు, ఈసారి పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతో 60-70 వేల ఓట్ల మెజారిటీతో తప్పకుండా గెలుస్తావని చెప్పి నేను భూపన్నకు చెప్పిన. నేను మీ అందరిని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ బాధాకరమైన విషయం, ఒకవైపేమో కాంగ్రెస్ వాడు దొంగ మాటలు, మరొక వైపు నిన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిండు, వచ్చి అడ్డం పొడువు మాట్లాడతాడు. ఆయనైతే ఆయన చెప్పే అబద్ధాలకు అంతు పొంతు లేదు, హద్దు పద్దు లేదు. నోటికి ఎంత వస్తే అంత. ఎంత మాట అన్నాడు కేసీఆర్ గారట, రైతు రుణమాఫీ చేయలేదట, అందువల్ల రైతులు చచ్చిపోయినరట.
ఒక ప్రధానమంత్రిగా ఉండి ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చునా? నరేంద్ర మోడీ రెండు సార్లు, ఒకసారి కాదు రెండు సార్లు, 37,000 కోట్ల రూపాయలు వ్యాపార రుణాలు మాఫీ చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మా రైతన్నలు గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలా? రెండు సార్లు కరోనా కష్టం వచ్చినా మాఫీ చేస్తే ఇంత అడ్డంగా మాట్లాడొచ్చా? ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పొచ్చా? అయినా ఈ ప్రధానమంత్రి చేసింది ఏంది? ఈ 9 ఏళ్లలో భారతదేశానికి హిందూ ముస్లిం అనే పంచాయతీ పెట్టి, పనికిమాలిన పంచాయతీలు పెట్టి, ఒకరికొకరు కొట్లాటలు పెట్టి, ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆఖరికి పార్లమెంట్లో కూడా ముస్లిం అయితే చాలు, నోటికొచ్చిన బూతులు తిట్టుడు, నోటికొచ్చినట్టు అడ్డం పొడు మాట్లాడుడు, ఇష్టం వచ్చినట్టు అవమానపరచుడు, ఇదే భారతదేశంలో? ఏ భారతదేశం అయితే నా దేశం, భారతీయులందరూ నా సోదరులు అని మనం ప్రతిజ్ఞ చేస్తామో అదే భారతదేశంలో ఈరోజు ముస్లిం అయితే నువ్వు ద్వితీయ శ్రేణి పౌరుడివి, నువ్వు సెకండ్ క్లాస్ సిటిజన్వి అనే పద్ధతుల్లో వాళ్ళని అవమానించుడు తప్ప ఏం చేసింది ప్రధానమంత్రి? ఆకాశంలో ఉన్న ఆకాశంలోనేమో ఇవాళ మొత్తం ధరలున్నాయి, పప్పు ఉప్పు మొత్తం అని ధరలు ఆకాశంలో, రూపాయి పాతాళంలో ఉంది. ఎన్నెన్ని మాటలు చెప్పిండు మీకు యాదుకుండాలే. ఏమన్నాడు నరేంద్ర మోడీ 2014లో? మిత్రో భాయ్యో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా లేదా? పడ్డాయా 15 లాఖ్ ఎవరికన్నా? 15 లాఖ్ వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు ఇట్లా వచ్చిన అదృతం మీకు. 15 లాఖ్ వస్తే ఈ దేశంలో ఒక్కడంటే ఒక్క మనిషికి రాలే. సబ్కో దేతో అన్నాడు, నల్లధనం అంతా ఇంకా తెస్తా అన్నాడు, నరికిండు. ఇవాళ ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్లముఖం వేసిండు. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయిన నాడు సిలిండర్ ధర 400 రూపాయలు. ఎన్ని తిట్లు తిట్టిండు అన్నాడు మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని. నీ అసమర్థత వల్ల, నీ చాతగాంతనం వల్ల ఈరోజు సిలిండర్ ధర గింత పెరిగి కొండెక్కి కూర్చున్నది, నీకు చాతనైతే లేదు దిగిపో అన్నాడు. ఇవాళ ఎంత అయింది సిలిండర్ ధర? ఎంత అయింది? 1200 రూపాయలైంది. మరి 400 రూపాయలైనప్పుడే మోడీ గారు ప్రధానమంత్రి అసమర్థుడైతే, 1200 అయినప్పుడు మరి నిన్నేమనాలే? నాలాయకనాలనా, చాతగనోడనాలనా, దద్దమ్మనాలనా, సన్నాసనాలనా, ఏమనాలే? నీ విచక్షణకే ఇడిచిపెడుతున్నా నేను. అది ఒకటే కాదు, ఆ రోజు చెప్పిండు పెట్రోల్ ధర తగ్గుతుంది, డీజిల్ ధర తగ్గుతుంది అన్నాడు. ఆ రోజు 70 ఉండే, ఈరోజు 110 అయ్యింది. ఇందుకు ఆ మోడీ గారిని ఇవాళ మళ్ళా మనం ఆలోచన చేయాల్సింది. మిత్రులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ తెలంగాణలో మనకు మతం పేరు మీద పంచాయతీ లేదు. హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా ఇలా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. పేదరికమే మనకు గీటురాయి. పేదవాడైతే చాలు, ఏ మతమైనా ఏ కులమైనా కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇవాళ పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించండి, పనిచేసే నాయకులను ప్రోత్సహించండి. భూపాల్ రెడ్డి లాంటి మంచి నాయకుడికి కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా బ్రహ్మాండమైన మెజారిటీని ఇవ్వండి. నేను ముగించే ముందు నేను ఒకటే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి, ఇక వాళ్ళ బాధ చెప్పవశం కాకుంటున్నది పాపం కాంగ్రెస్ వాళ్ళకు. వాళ్ళిగా ఏదన్నా చేసి గెలవాలి, ఏదన్నా చేసి 4 ఓట్లు సంపాదించుకోవాలి అని చెప్పి కొత్తగా ఉదరగొడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చిన మాటలు చెప్తా ఉన్నారు. ఎట్లుందంటే 6 గ్యారంటీలట, 6 గ్యారంటీలు ఇస్తున్నాం మేము వచ్చేస్తున్నాం అంటారు. ఇంతకు వచ్చినాక ముఖ్యమంత్రి ఎవడైతాడు రాబాయ్ అంటే ఎవరికి తెలియదు. జానారెడ్డి అవుతాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడా, రేవంత్ రెడ్డి అవుతాడా, పొన్నాల లక్ష్మయ్య గారు అవుతారా, షబ్బిరెల్ అవుతాడా, ఇంకోడైతే ఎవరెవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం పక్క, మీరు కాంగ్రెస్ను పొరపాటునో గ్రహపాటునో నమ్మితే 6 గ్యారంటీలు కాదు 3 గ్యారంటీలు మాత్రం పక్క. నంబర్ 1 గ్యారంటీ ఏంటంటే 24 గంటల కరెంటు ఓవుడు గ్యారంటీ, 3 గంటల కరెంటు వాపస్ వచ్చుడు పక్కా గ్యారంటీ. మా రైతులు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా కరెంటు కష్టాలు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతన్న జీవితం అంధకారం అవుతుంది. మళ్ళా 3 గంటల కరెంటు వస్తుంది, మీ కొంప ఉచ్చుకుంటుంది, అది గ్యారంటీ. 2వ గ్యారంటీ కాంగ్రెస్ది పక్క, పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ ఓటేస్తే 2వ గ్యారంటీ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతాడు. 5 సంవత్సరాలకు 5గురు ముఖ్యమంత్రులు గ్యారంటీ. సీల్డ్ కవర్ల ఢిల్లీకి వెళ్ళి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కడు దిగుతాడు, అర్థం పర్థం లేకుండా ఆగమాగం చేస్తారు. 3వ గ్యారంటీ ఆకాశం నుంచి పాతాళం దాకా, ఆకాశం నుంచి పాతాళం దాకా A to Z కుంభకోణాలు గ్యారంటీ. ఓటుకు నోటు దొంగల చేతుల్లో ఉన్నా
ఆ పార్టీ ఇయాల ఇచ్చే మాటకు గ్యారెంటీ ఉన్నదా ఆలోచించండి. వారంటీ అయిపోయిన పార్టీ అది, ఎప్పుడో వారంటీ అయిపోయింది. అట్లాంటి పార్టీ ఇచ్చే గ్యారెంటీకి విలువ ఉంటుందా ఆలోచించండి. దయచేసి మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళకి ఎన్నటికి కూడా కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద వారికి ఎన్నటికీ ఉండది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మన రైతులు, మన యువత, మన మహిళలు, మన పిల్లలు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని అందుకుంటా ఉన్నారు. అన్ని కూడా అద్భుతంగా చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. నల్లగొండ ఎట్లయితే మారిందో ఈరోజు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే, ఇప్పుడే భూపాల్ రెడ్డి గారు రెండు మూడు విషయాలు చెప్పారు నాకు. అన్నా, మా నల్లగొండ మండలంలో తిప్పర్తిలో, కనగల్లో, అదేవిధంగా మాడుగులపల్లిలో ఒక 26 నల్లగొండ మండలం అనే మొత్తం 26 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు కావాలన్నారు. అవి కూడా తప్పకుండా వెంటనే మంజూరు చేయించి ఇచ్చే బాధ్యత నాది. కానీ పనిచేసే ఎమ్మెల్యేని, పనిచేసే ఎమ్మెల్యేని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఎవడో వచ్చి సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు ఎవడో వచ్చి ఏదో చెప్పంగానే ఆగం కావద్దు. నాకు ఇక్కడికి వస్తుంటే సూర్యాపేటల మా జగదీష్ అన్న ఒక మంచి కథ చెప్పిండు, అదొక్కటి చెప్పి నేను ముగిస్తా. వెనుకటికి మన నల్లగొండ లాంటి ఊళ్ళో, మన నల్లగొండ లాంటి పట్టణంలోనే ఒక పెద్ద మనిషి ఉండే, ఒక ముసలమ్మ. ఆమె చాలా పెద్ద మనిషి, 130 ఏళ్ళ ముసలమ్మ. మరి ఆ పెద్ద మనిషి ఒకరోజు ఆమెకు మునిమన్మడు పుడుతున్నాడు. మన్మడో మన్మరాలు, మునిమన్మడో మన్మరాలు పుడుతున్నది, చలికాలం వస్తున్నది. అందుకే మెల్లగా కుళ్ళగొట్టుడు స్టార్ట్ చేసింది. కుళ్ళ అంటారా నల్లగొండలో ఏమంటారు మీరు? కుళ్ళనే కదా, నేను ఖమ్మం పోతే కుళ్ళ అను అని రాళ్ళు. కుళ్ళ కుడుతున్నది ఆమె, సూది పెట్టింది, దారం పట్టింది, కుడుతూ ఉన్నది మునిమన్మన్ కోసం. కుడుతుంటే గిట్లనే సాయంత్రం అయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కంటి వెలుగు లేదు, అప్పుడు పాపం కళ్ళు కనబడతలేవు ముసలమ్మకు. ఏదో తనలాడి తనలాడి కుడుతున్నది. కుడుతుంటే ఆయనత ఆ సూది ఊసిపోయింది, కింద పడ్డది, ఎక్కడో దొరకలేదు. చాలాసేపు వెతికింది, దొరకలేదు. దొరకపోతే పక్కకు తిరిగింది, ఆడ దేవుని పటం మీద దేవుణ్ణి చూసింది. దేవుడా దేవుడా, నాకు సూది దొరికితే, 5 నిమిషాల్లో దొరికితే నేను నీకు 6 కిలోల చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు కొడుతా అనుమొక్కున్నది. కోడలు పిల్ల అయినది వంటింట్లోకి వెళ్ళి, ఈయన ఊరికొచ్చింది బయటికి, అత్తానికి పిచ్చిలేసిన అదే నీకు, ఎవడన్నా 5 పైసల సూది కోసం 6 కిలోల చక్కెర, 6 కిలోల బెల్లం, 600 కొబ్బరికాయలు ఎవడన్నా కొడతాడా నీకు, అసలు బుద్ధున్నదా అన్నదట. అంటే వాళ్ళ అత్త ఏమన్నది తెలుసా, ముసలి అత్త, హుషారు అత్త ఏమన్నదంటే, కోడలా నాకు కాదే నీకే బుద్ధి లేదు, రేపు మొదలు సూది అయితే దొరకని నాకు, దేవుడు వస్తాడా, నన్ను పట్టుకుంటాడా, నన్ను అడుగుతాడా, ఆయన చేసేది ఏంది అని అన్నదట. ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా? ఎవరు? ముసలి నక్క కాంగ్రెసు, ముసలి నక్క కాంగ్రెసు. డేంజర్ పార్టీ అది. వాళ్ళు వచ్చి మాటలు చెప్తారు ఇప్పుడు, మీరు ఏది కావాలంటే అది చేస్తాం, ఆకాశంలో నన్ను చందమామని కూడా తీసుకొచ్చి ఎన్జీ కాలేజ్ చౌరస్తాల కట్టేస్తామని కూడా చెప్తారు. దయచేసి నమ్మకండి. 60 ఏళ్ళు కరెంట్ ఇయ్యక, 60 ఏళ్ళు తాగునీరు ఇయ్యక, సాగునీరు ఇయ్యక సావగొట్టిన పార్టీకి ఓట్లతోనే సావగొట్టండి, బుద్ధి చెప్పండి. భూపాల్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి శాసనసభకు తిరిగి పంపించండి. మళ్ళీ తొందరలోనే అభివృద్ధిని ఇంకింత వేగంగా ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ప్రారంభించుకుంటున్న కార్యక్రమాలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ.